శ్రీ గురు బియ్య నమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు గ్రహణం వచ్చేస్తుంది గ్రహణం వచ్చేస్తుంది ఏదో సునామి వచ్చేస్తుంది భూకంపం వచ్చేస్తుంది పారిపోండి అనే విధంగా మనము ఈ యొక్క మీడియాలో వార్తల్లో చూస్తూ ఉంటాం కొంతమంది అదే పనిగా భయపెడుతూ ఉంటారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు యథార్థానికి మన యొక్క ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఏ శాస్త్రమైనా సరే అది వాస్తు శాస్త్రమైన జ్యోతిష్ శాస్త్రమైన సంఖ్యాశాస్త్రమైన మరే శాస్త్రమైనా సరే మనల్ని పూర్తిగా జ్ఞానవంతుల్ని చేయడానికి మాత్రమే ఉపకరిస్తుంది చాలామందికి ఈ యొక్క శాస్త్రాలలో నింబడీకృతమైనటువంటి కొన్ని రహస్యాలు తెలీదు అవి చెప్పడానికి వీటి పట్ల అవగాహన ఉన్నటువంటి పండితులు గురువులు జ్యోతిష్కులు సిద్ధాంతులు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ భయాలను పోగొట్టడానికి ధైర్యాన్ని నింపడానికి వాళ్ళు సహనం పెంచడానికి ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలను చెప్పమనే మనకు మన ధర్మశాస్త్రం తెలియచేస్తుంది ఏ ధర్మశాస్త్రము కూడా భయభ్రాంతులకు గురి చేసేలా ఎక్కడా లేదు కానీ కొంతమంది అదే పనిగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు మీరు ఆ శాంతి చేయండి ఈ శాంతి చేయండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వకపోతే మీకు ఈ నష్టం ఈ సంధి చేయకపోతే ఆ నష్టం ఈ రాశికి ఈ నష్టం ఆ రాశికి ఈ నష్టం అని ఎన్నో రకాల భయభ్రాంతం గురి చేస్తూ ఇవన్నీ వట్టి మాటలు ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారో ఇవి వాళ్ళ వాళ్ళ లోపల దాగి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా యథార్థానికి ఈ ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా మనిషిని పూర్తిగా మహోన్నతుడిగా మార్చడానికి ఉపకరించేటటువంటి గొప్ప శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ గ్రహణం రోజున ముఖ్యంగా గ్రహణం రోజున ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా గ్రహణము ఏ లగ్నంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో సంభవిస్తున్నా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా దాని గురించి ఎవరో చెప్పినటువంటి అనవసరమైన విషపూరితమైనటువంటి మాటలు నమ్మకుండా గ్రహణ కాలంలో గ్రహణ సమయంలో గ్రహణం రోజున గృహంలోనే ఉండి గృహంలోనే ఉండి కేవలం ఈ చిన్న ఆరాధన చేత ఎన్నో రకాల గొప్ప సత్ఫలితాలు పొందవచ్చు ఇది మహర్షులు చెప్పినటువంటి గొప్ప రహస్యం వారికి ఉద్దేశం కూడా ఇదే గ్రహణ కాలంలో మనము మన గృహములో సుఖాశ్రములో తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని కేవలం ఎన్ని గంటల సేపు అయితే ఆ గ్రహణం ఉంటుందో గ్రహణ కాలం ఉంటుందో ఆ సమయమంతా లేదా ఆ పూట అంతా లేదా ఆ రోజంతా కూడా మానసిక జపం చేయమని చెప్తూ ఉంటుంది మన ధర్మశాస్త్రం మన మహర్షులు కూడా ఆ సమయంలో మనము కేవలం పూజలు దీపారాధనలు వీటితో సంబంధం లేదు కానీ కొంతమంది వారి గురు పరంపర ప్రకారము ఆ సమయంలో హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఇది వారు గురువులు నేర్పినటువంటి గొప్ప అగ్నిహోత్ర విధానం ఇదంతా కూడా ఒకవేళ మేము ఆ సమయంలో గ్రహణ కాలంలో హోమం కూడా చేస్తాము మాకు హోమం చేయడం వచ్చు గణపతి హోమం చేస్తాము చండి హోమం చేస్తాము కాలభైరవ హోమం చేస్తాము మాకు దాని విధానం పూర్తిగా తెలుసు అంటే దానికంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అలా మనకి దాని పట్ల అవగాహన ఉంటే కొన్ని సమిధలు తీసుకొచ్చి కొద్దిగా ఆవు నెయ్యిని తీసుకొచ్చి దా హోమానికి కావలసిన కొన్ని పదార్థాలు సమకూర్చుకొని హోమం చేస్తే అతి శీఘ్రంగా అతి శీఘ్రంగా ఆ యొక్క మంత్రదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఏ అభీష్టం కావాలని కోరుకుంటామో ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఒకవేళ ఈ విధంగా మేము హోమం చేయలేము అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఎండు కొబ్బరిలో చిన్న ఎండు కొబ్బరిలో గ్రహణ కాలంలో మనకు దర్బలు మనం తప్పనిసరిగా అన్ని పదార్థాల్లో కూడా వేయమని చెప్తూ ఉంటాం మలినం కాదు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది దర్బలు వేయడం వల్ల అని ఆహార పదార్థాలు దర్బలు వేస్తూ ఉంటాం ఆ రోజున ఒక రెండు దర్బలు తీసుకుని వచ్చి ఆ దర్బలు మీ చుట్టూ మీ చుట్టూ అనగా కుడివైపున ఎడం రెండు దర్బలు వేసుకొని ఇక్కడ మీరు కొద్దిగా ఆవు పేడ గోమయం అంటాం ఆ ఆవు పేడను తీసుకుని వచ్చి మీకు అభిముఖంగా ఒక ఆకుపైన తమలపాకు పైన మందారాకు పైన ఏదైనా ఆకుపైన ఆ యొక్క గోమయాన్ని ముద్దను ఉంచి దానిపైన కాస్త పసుపు కుంకుమ వరిపిండి వేసి దానిపైన చిన్న ఎండు కొబ్బరి పెట్టి దీపారాధన చేసి అక్కడ కూర్చొని ఆ యొక్క దీపాన్ని పరమాత్ముడి యొక్క పరమేశ్వరి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపంగా భావన చేసి గ్రహణ కాలంలో గ్రహణ సమయంలో మీరు మీరు ఏ మంత్రం జపం చేస్తే నాకు బాగుంటుంది అనుకుంటారో ఆ మంత్రం జపం చేయండి అయిన తర్వాత మీరు తలారా స్నానమాచరించండి ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ హోమం చేస్తే హోమం చేయండి లేదు అంటే హోమం చేసేంత గొప్ప ఫలితం పొందాలంటే ఈ విధంగా అంతరంగిక జపం చేస్తూ ఆ యొక్క ఎండు కొబ్బరి దీపారాధన చేసి ఆ మీ యొక్క మనసును పూర్తిగా దీపం పైన కేంద్రీకరించి మీరు సాక్షాత్తు అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నట్లుగా ఆ దీపంలోనే దర్శిస్తున్నట్లుగా భావన చేస్తూ ఈ విధంగా మానసిక జపం చేయండి ఎంతో గొప్ప సత్ఫలితం వస్తుంది కేవలం ఒక ఇరవై ముప్పై రూపాయల్లో ఒక పెద్ద హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక వంద మందికి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితం వస్తుంది ఇది సులువైనటువంటి తాంత్రిక రహస్యం తాంత్రిక పరిహారం దీనివల్ల ఎన్నో రకాల గ్రహ సంబంధమైన శత్రు సంబంధమైన రోగ సంబంధమైన భూత ప్రేత పిచాచ ప్రయోగ సంబంధమైన ఎన్నో రకాల బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఇది ఆచరించండి తప్పనిసరిగా మనం ఉద్ధరించుకోవడానికి గొప్ప పరిహారం మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభంభవతూ